ఫోల్డబుల్ టేబుల్ అన్బాక్స్ చేసేస్తాను, చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ కార్నర్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్ టెక్, లైఫ్ స్టైల్. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్, జనరల్గా నా లైఫ్ స్టైల్ అండ్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ ప్లేసెస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ట్రావెల్ బ్లాగ్స్, అలా యూస్ఫుల్ వీడియోస్ షేర్ చేస్తాను ఈ వీడియోస్లో. సో ఇఫ్ యూ యూనో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ ఫేస్బుక్ యాజ్ వెల్, సో దట్ యూనో నాకు తెలిసిన మంచి మంచి థింగ్స్, న్యూ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటానని. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను యాజ్ ఐ జస్ట్ సెడ్ ఒక ల్యాప్టాప్ స్మార్ట్ టేబుల్ అనేది ఆర్డర్ చేశాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్, అంటే ఇంట్లో అందరికీ ఇప్పుడు లాక్డౌన్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాము అండ్ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ కానీ, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటి నుంచి మనము లైక్ యూనో డెస్క్లో ల్యాప్టాప్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే సరిగా ఉండదు కదా, అండ్ మా బాబు కూడా చదువుకోవడానికి ఒక స్పేస్ అనేది అలొకేట్ చేద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. రివ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి అమెజాన్లో. సో నేను ఇది అన్బాక్స్ చేసేసి మీ అందరితో ఎలా ఉందో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, ఈవెన్ మీషో నుంచి అయినా మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు రివ్యూస్ చదివి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రివ్యూస్లోనే మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, వెదర్ ఆ ప్రోడక్ట్ జెన్యున్గా ఉందో లేదో, ఎక్స్చేంజ్ పాలసీ, రిటర్న్ పాలసీస్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనము రివ్యూస్ చూస్తేనే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై సజెషన్స్, లైక్ ఎప్పుడైనా కానీ రివ్యూస్ చూడాలి. అండ్ మోర్ ఓవర్ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ సరిగ్గా ఉంటేనే మనము కరెక్ట్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటే మనకి ఏంటంటే నచ్చకపోతే ఇమ్మీడియట్గా రిటర్న్ ఇవ్వచ్చు. రివ్యూస్లో ఎలా ఉంది అని అంటే, ఈ ల్యాప్టాప్ స్టాండ్ గురించి స్టడీగా ఉంది, బాగుంది అన్నట్టే ఉంది. సో ఇప్పుడు నేను దాన్ని అన్బాక్స్ చేయబోతున్నాను అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు నచ్చకపోతే నేను రిటర్న్ పెట్టేస్తాను. సో ఐ హోప్ ఐ షుడ్ లైక్ దిస్, ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక రిటర్న్ చేయాలంటే కొంచెము నచ్చదన్నమాట, సరిగా అనిపించదు. బట్ యా, చూస్తేనే నాకు పర్వాలేదు, ఇది అనుకున్నట్లుగానే పిక్చర్లో చూసినట్టుగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో లెట్ మీ క్విక్లీ అన్బాక్స్ దాట్ అండ్ నాకు ఏమనిపిస్తుంది, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వర్ది ఎనఫ్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు షేర్ దాట్ విత్ యూ. ఏదైనా ప్రోడక్ట్ అన్బాక్స్ చేసినప్పుడు మనము ప్రాపర్గా చెక్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకి నచ్చట్లేదు అని అంటే ప్రాపర్ వ్యాలిడ్ రీజన్స్ అడుగుతారు కాబట్టి నేను థరోగా చెక్ చేస్తున్నాను. ఇలా ఉంది స్మార్ట్ మినీ టేబుల్ అనమాట, ల్యాప్టాప్ చాలా స్టడీగా కూడా ఉంది. లైక్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే, మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు కానీ ల్యాప్స్ పైన పెట్టుకోవడం కంటే టేబుల్ మేట్ ఏమవుతుంది, చాలా ఏమంటారు ఊగుతూ ఉంటుంది టేబుల్ మేట్. సో టేబుల్ మేట్ కంటే దిస్ ఇస్ సమ్వాట్ బెటర్ అని అనిపిస్తుంది. సో లైట్ వెయిట్గానే ఉంది, మరీ ఎక్కువగా హెవీగా లేదు. యూజ్ అయిపోయినాక మళ్ళీ మనం ఫోల్డబుల్గా చేసేసుకోవచ్చు. అండ్ యూ కెన్ మెయిన్ యాజ్ ఐ జస్ట్ సెడ్, మా బాబు రాసుకోవడానికి దానికి కూడా కొంచెం బాగుంటుంది అనిపించింది. అండ్ ల్యాప్టాప్స్ పెట్టుకోవడం కూడా బాగానే ఉంది. సో దీని కాస్ట్, దీని లింక్ అదంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ యూ కెన్ గో అడ్ అండ్ పర్చేస్. నాకైతే పర్వాలేదు, బాగానే అనిపించింది ఫర్ ద వర్త్, ఫర్ ద కాస్ట్ అంతా. ఫస్ట్ టైం చూసినప్పుడు పర్వాలేదు, బాగానే అనిపించింది, కానీ ఎందుకో మైండ్లో రన్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో రిటర్న్ పెట్టేద్దామా అని. ఎందుకనంటే చాలా ఎక్కువ ప్రెషర్ పెడితే మాత్రం ఊగుతూ ఉంది, టేబుల్ మేట్లాగానే అయిపోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ చూడాలి, బెడ్ పైన పెట్టుకున్నప్పుడు దానిపైన ఏదైనా పెట్టుకొని తినాలి అని అంటే పర్వాలేదు, బాగానే ఉంది. నాకు అర్థం కావట్లేదు మరి, ఐ వుడ్ లైక్ టు టేక్ సెకండ్ ఒపీనియన్ ఆల్సో, లైక్ మా హస్బెండ్ని కూడా అడుగుతాను అండ్ చూస్తాను కరెక్ట్గానే ఉంది, పర్వాలేదు బాగుంది అంటే ఉంచేసుకుంటాను. బికాస్ యాజ్ ఐ జస్ట్ సెడ్, ఇట్ ఈస్ 999, 999కి ఇది బెటర్ అని అనిపిస్తుంది. అండ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ స్క్రూస్ అన్ని చెక్ చేశాను, స్క్రూస్ అంతా బాగానే ఉంది. చూసారు కదా, ఈ చిన్న వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.